మంతని మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మంతని మండలి మరియు మంతని మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మంతని మండల్ మరియు మున్సిపల్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమర యోధుడు యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీ అని సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రం అందించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు రానున్న రోజుల్లో మహాత్మా గాంధీ ఆశయాలను ముందుకు తీసుకువెళ్దామని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ ప్రజా ప్రతినిధులు అన్ని విభాగాలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు केवल 4 लक्ष 70 हज़ार नहीं बड़ी मर गया हाँ अंदर बोल ले ఆయుధంగా తీసుకొని దేశ స్వాతంత్ర ఉద్యమానికి అవిరళంగా చేసి జాతిపితగా పేరుగాంచినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈ రోజు ఘనంగా వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంతో పాటు అహింసను ఆయుధంగా చేసుకునేవాల్సిన అవసరం ఈ యువతకు ఉంది ఒకవైపు మంత్రి ప్రాంతంలో రక్తప్రాతం సృష్టిస్తున్నటువంటి నాయకులు మసలుతున్న ఇక్కడ గాంధీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను అహింస సిద్ధాంతాలను పూర్తిగా ఆచరించే స్థిరబాబు గారి పక్షాన ధర్మ పక్షాన కూడా ఈ మంత్రి ప్రధానికం నిలబడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ పురస్కరించుకొని శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మంత్రిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మహాత్మా గాంధీ గారు అహింస మార్గంలో మనకు స్వాతంత్రం తెచ్చి మనకు ఇవ్వడం జరిగింది 1947 లో ఆయన ఉప్పు సత్యాగ్రహం అటువంటి కార్యక్రమాలు చేసి మరి అహింస మార్గంలో ఏ రక్తం చిందకుండా ఆయన ఇక్కడ స్వాతంత్రాన్ని మనకు సమకూర్చి మనకు అప్పజెప్పిన మహానాయకుడు మహాత్మా గాంధీ గారు అదే బాటలో శ్రీధర్ బాబు గారు ఈ కాన్స్టిట్యూన్సీలో ఈ నియోజకవర్గంలో మా అందరికీ అహింస మార్గంలో మీరందరూ ప్రయాణం చేయాలి అనే మన సందేశాన్ని మాకు ఇచ్చుకుంటూ ఆయన ముందుకు నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మహాత్మా గాంధీ గారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ పనిచేస్తారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అఖిల్ ప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని మా కాంగ్రెస్ మండల పార్టీ తరఫున ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గారి మాకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆయన ఆశయ సాధనను ముందు తీసుకెళ్దామని మరియు ఆయన అహింస సిద్ధాంతాన్ని పాటిస్తూ ఆయన చేసిన సేవలను ప్రజలకు తీసుకుపోయి ముందుకు నడుస్తామని కోరుకుంటూ ఈ గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇన్న సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.